చంద్రబాబు అబద్ధాల కోరు ఎవరో రాసింది, చదివి నాపై ఆరోపణలా దమ్ముంటే చేసిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తుకు లేఖ రాయాలి. చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాల కోరు. దీనికి నిదర్శనం ఇటీవల రాజమండ్రి సభలో నా పైన, నా కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేసి ఆయన స్థాయిని దిగజార్చుకున్నాడు. చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే 2014 నుండి 2019 వరకు మీ ఎమ్మెల్యే హయంలో, 2019 నుండి 2024 వరకు నా హయాంలో జరిగిన అవకతవకలపై మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి లేఖ రాసి దర్యాప్తు చేయించాలి. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి నాపై అసత్య ఆరోపణలు చేసి చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకున్నాడు. చంద్రబాబు పేర్కొన్న గ్రావెల్ అవతలకు సంబంధించి ఎవరి ప్రభుత్వంలో అనుమతులు వచ్చాయన్నది చూసుకోవాలి. ఎవరైతే ఆ రోజునే అనుమతులకి సొమ్ములు చెల్లించామని చెబుతున్నారో వారు సత్యప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి 3 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటివరకు వాటికి సమాధానం లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాల కోరు. దానికి నిదర్శనమే మొన్న ఈ మధ్య రాజమండ్రి దగ్గరలో కాతేరులో జరిగిన బహిరంగ సభలో నా పైన, నా కుటుంబ సభ్యులపైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చిన దాన్ని గుడ్డిగా చదివి నీ స్థాయిని దిగజార్చుకోవద్దు. నీకు నిజంగా దమ్ము ఉంటే 2014 నుంచి 19 వరకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, నీ ఎమ్మెల్యే తన పైన, 2019 నుంచి ఈ రోజు వరకు ఎమ్మెల్యేగా ఉన్న నా పైన సిబిఐ ఎంక్వైరీ చేయమని సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయబోయే ఒక మాజీ ముఖ్యమంత్రిగాను ఆ హోదాలో రాయి, నిజాలు నిగ్గు తేలుతాయి కదా, అది ఎందుకు చెయ్యు అంటే, ఒక అవినీతి అనకొండని నీ పక్కన పెట్టుకుని అందులోనూ ఏదో గుడ్డుగా చదివే కొన్ని ఊళ్ళ పేర్లు. నీకు ఒకటే చెప్తా ఉన్న, ఆ దొంతమూరు ఆ క్వారీకి లైసెన్స్ ఇచ్చింది ఎవరు, పర్మిషన్ ఇప్పించింది ఎవరు, నీ సహచరుడు, నీ పార్టీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఆల్రెడీ ఆ క్వారీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, 23 లక్షలు మా దగ్గర తీసుకుని పర్మిషన్ ఇప్పించాడు, దమ్ముంటే రమ్మనండి, ఎక్కడికన్నా సత్యప్రమాణానికి మేము సిద్ధమని వాళ్ళు చెప్పారు. అప్పుడే 3 ఏళ్ళు కావస్తుంది, ఈ రోజుకి దానికి సిద్ధం కాలేదు. ముందు నీ పక్కన ఉన్న అవినీతి కొండనే దానికి సమాధానం చెప్పమని అప్పుడు నువ్వు ఆరోపణలు చేయవయ్యా. అంతేగాని గుడ్డిగా ఏదో చెప్పింది నువ్వు చేసి అతను చెప్పింది ఏమైతే చెప్పారో అది నువ్వు ఆరోపణలు చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది నువ్వే ఆలోచించు. అదే కాకుండా తల్లిని బట్టి బిడ్డ వస్తుంది అన్నట్టుగా నీ స్కూల్లో ట్రైనింగ్ అయినోడు నీలాంటివాడు కాకుండా నీతివంతుడు ఎలాగవుతాడు? నీ స్కూల్లో ట్రైనింగ్ అయినోడు నీ శిష్యుడు తప్పదు. నీ అవినీతి ఆ స్థాయిలో ఉంటే 1000 కోట్లు ఉంటే 100 కోట్లు ఇతని అవినీతి. అందు గురించే చిత్తుగా అనపర్తి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా చిత్తుగా ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా క్యాండిడేట్ కూడా ఎప్పుడు ఓడిపోని విధంగా చిత్తుగా అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఓడించారంటే కారణం నీ పక్కన ఉన్నటువంటి అవినీతి కొండ అనపర్తి మాజీ శాసనసభ్యుడు. అంతేగాని ఇంకో విషయం కూడా చెప్పంటారా, నీ మాజీ ఎమ్మెల్యే గురించి మరి అతని హయాంలో మరి ఏమైతే మరి బ్రాందీ షాపుల దగ్గర నుంచి, లేఅవుట్ల దగ్గర నుంచి, అదేవిధంగా ఏదైనా మైనింగ్ కావాలన్నా చెరువులు తవ్వించుకోవాలన్నా ఏ రకంగా డబ్బులు గుంజేసాడో తెలుసు కదా. అంతెందుకు, ఎంతోమంది పాపం వడ్డీ వ్యాపారస్తులు, ఫైనాన్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు మా అనపర్తి నియోజకవర్గం, వాళ్ళని ఏ రకంగా కాల్ మనీ కేసులు పెట్టి ఏ రకంగా వేధించాడో తెలుసు కదా నీకు. అంతేకాకుండా నువ్వు నాకు డబ్బులు ఇస్తే నీ మీద కేసు ఉండదు, లేదంటే నీ పైన కేసులు పెడతాం, కాల్ మనీ కేసు పెడతామని కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఏ రకంగా డబ్బులు వసూలు చేసాడో మాజీ ఎమ్మెల్యే, ఒక్కసారి నువ్వు రిపోర్ట్స్ తెచ్చుకోవయ్యా, నీకే తెలుస్తుంది. అంతేగాని ఇటువంటి చౌకబారు ప్రకటనలో చౌకబారుగా నువ్వు చేసిన విమర్శలు ఎవరో నమ్మరు. అనపర్తి నియోజకవర్గ ప్రజలకే కాదు, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఏమైనా ప్రజానీకానికి తెలుసు నీ మాజీ ఎమ్మెల్యే యొక్క చరిత్ర, నా చరిత్ర కూడా. అంతే అదే కాకుండా ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ముందు చెప్పినట్టుగానే ఇంత అవినీతి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని నా పైన విమర్శలా నువ్వు? ముందు నీ వాడు సంగతి చూడవయ్యా, గురువింద గింజ తన నలుపు తనకు తెలియదట,
నీ మాజీ ఎమ్మెల్యేకి తన నలుపు తనకు తెలీదు, ఎదరవాడి మీద ఏదో ఆరోపణలు చేయడం తప్ప. అలాగే నీ పార్టీ సభ్యుల యొక్క నలుపు కూడా గురువింద గింజలాగా నీకు తెలియదు. ముందు అది చూసుకోండి, అది సరి చేసుకుని అప్పుడు మాట్లాడు ఏదైనా విషయం ఉంటే.